ఐదు మ్యాచ్లు, నాలుగు విజయాలు, ఒక పరాజయం, మొత్తంగా 5 పాయింట్లు. ఇది విమెన్స్ ఆసియా కప్ లో భారత ట్రాక్ రికార్డు. అయితే టీమిండియా ఆల్రెడీ సెమీస్ చేరింది. పాకిస్తాన్ తో ఓడినా ఆ తర్వాతి మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది. సెమీస్ కు ముందు మరో మ్యాచ్ ను ఆడబోతోంది. థాయిలాండ్ ను ఢీ కొట్టబోతోంది. ఈ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అన్ని విభాగాలను టోర్నీలో రాణిస్తోంది. అందుకు తగినట్లే విజయాలు సాధిస్తోంది. పాక్ తో మ్యాచ్ లో మినహా అన్ని మ్యాచ్ల్లోనూ సమిష్టిగా రాణించింది. థాయిలాండ్ తో మాత్రం సవాల్ ఎదుర్కోబోతోంది. ఆడిన చివరి 3 మ్యాచ్ల్లోనూ థాయిలాండ్ గెలిచింది. బలమైన జట్ అనుకున్న పాకిస్తాన్ కూడా చిత్తు చేసింది. షాకింగ్ విజయాలు సాధించడం అలవాటుగా చేసుకుంటోంది. దీంతో థాయిలాండ్ తో మ్యాచ్ ను టీమిండియా సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ టోర్నీలో భారత్ ప్రతి మ్యాచ్ లను తుది జట్టులో మార్పులు చేసింది. నామమాత్రపు మ్యాచ్ అయినా థాయిలాండ్ పైన ప్రయోగాలు కొనసాగించే అవకాశం ఉంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసింది. ఆ ఎఫెక్ట్ బ్యాటింగ్ పై పడింది. ఒత్తిడిలో భారత్ చిత్తైంది. గత మ్యాచ్ కు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూరంగా ఉంది. థాయిలాండ్ పై బరిలో దిగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మ్యాచ్ లను భారత్ పై భారీ అంచనాలు ఉన్నాయి. స్మృతి మందాన పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. షఫాలీ వర్మ ఫామ్ లోకి రావడం భారత్ కు కలిసి రానుంది. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి కాన్ఫిడెన్స్ పెంచుకుంది. రీఎంట్రీలో రోడ్రిక్స్ కూడా ఆకట్టుకుంటోంది. దీప్తి శర్మ బ్యాటింగ్ బౌలింగ్ లోను మెరుస్తోంది. థాయిలాండ్ తో 2018 ఆసియా కప్ లో భారత్ తలపడింది. ఆ మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉంది.